టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు అక్రమ అరెస్టులో జిల్లాలో తీవ్ర మనస్తాపానికి గురై హార్ట్అటాక్ తో మృతి చెందిన పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు. బాధిత కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి భరోసాని కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఉమ్మడి జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారని కొండ్రు తెలిపారు. రాజంపట్నంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళలు మంగళ హారతులతో భువనేశ్వరికి ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం కొండ్రు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే చంద్రబాబుపై ఆధారాలు లేని నిరాధారణ ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా అక్రమ స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన 52 రోజుల వరకు కనీసం చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారణ చేయలేకపోయారన్నారు. ఓటమి తప్పదని భావించిన సీఎం జగన్ నియంతగా వ్యవహరిస్తూ చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అక్రమ కేసులు ఫనాయించి సీఎం దుర్మార్గానికి తెగబడ్డారన్నారు. కానీ ఈ రోజు 66,34 వేల మంది, ఇప్పటికే 83,520 కోట్ల రూపాయలు, దాదాపుగా కూడా ప్రతి నెల కూడా ఇప్పటి నుంచి కూడా 2,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ దారులకే ఖర్చు చేసే ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారే. లేక అన్ని వాగ్దానాలు కూడా అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి వాగ్దానాలు డైరెక్ట్ గా ఒక ప్రతి ఒక్కరు కూడా 2,46,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఇప్పటికే కూడా ఈబీటీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఈబీటీ నాన్ ఈబీటీ ద్వారా కూడా 400,000 పైబడి కూడా ఈ రోజు కూడా కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కేవలం మాట చెప్తే ఈ ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పేసి ఏదో చరిత్రలో నిలిచిపోయే కూడా చేస్తూ ఉన్నాడు. కానీ ఇది ఒక కుట్రధార. ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ పేద ప్రజలు చేసే ముఖ్యమంత్రిని ఒక కుట్రధార దించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో కుట్రలు కొన్ని రాజకీయ పార్టీలు కూడా తెరలేపినాయి. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ, మూడు కూడా ఈ మూడు పార్టీలు కూడా తిప్పికొట్టే సమయం కూడా అసలు తప్పకుండా కూడా తిప్పికొడతారని చెప్పి